ఇండియా టుడే అవినీతి రహిత ఐఏఎస్ అధికారుల జాబితా ఒకటి రూపొందించింది. అందులో మన రాష్ట్రానికి చెందిన పూనం మాలకొండయ్య ఈఏఎస్ శర్మ స్థానం సంపాదించారు. పూనం మాలకొండయ్య తన ఉద్యోగ నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు మరిన్నో బదిలీలు ఎక్కడికి వెళ్ళినా తనదైన కార్యనిర్వహణంతో ఎలాంటి లుసుకులకు ప్రలోభాలకు రాజకీయ శక్తుల ప్రభావాలకు గురికాకుండా పనిచేస్తూ వస్తున్నారు. అలాగే ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఏఎస్ శర్మ కూడా అవినీతిని దరి చేరనివ్వకుండా విధులు నిర్వర్తించారని ఇండియా టుడే కితాబిచ్చింది. ముఖ్యమంత్రి పీఠం ఆశించి భంగపడి కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన జగన్ కు అక్రమస్తుల వ్యవహారం మెడకు చుట్టుకుంది. తనకు అనుకూలురైన ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉంటుందని ఒక దశలో ఆశించిన ప్రభుత్వంపై అవిశ్వాసం నాటికి ఆ బలం దుస్తుమని తేలిపోయింది. చివరకు ఓబుళాపురం గనుల వ్యవహారంలో జగన్ సిబిఐ గడప తొక్కాల్సి వచ్చింది. తనపై కేసుల్ని నిలిపివేయాలంటూ వేసుకున్న పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తానికి ఏదో చేయాలనుకున్న జగన్ కు అక్రమాస్తుల కేసు, ఓఎంసీ వ్యవహారాలు బిగుసుకున్నాయి. ఈ ఏడాది వార్తల్లో నిలిచిన వారిలో సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ ఒకరు. కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ప్రముఖులుగా చెప్పుకుంటున్న వారందరినీ జైలుబాట పట్టించారు లక్ష్మీనారాయణ. విచారణల పేరుతో సిబిఐ గడపా తొక్కించారు. రోజూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉంటూనే వచ్చారు. తిరుగులేని సాక్ష్యాలు సేకరిస్తూ ప్రధాన కేసుల్లోని నిందితులకు ఒక రకంగా ముచ్చెమటలే పట్టించారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆ సంస్థ అధినేత గాలి జనార్దన్ రెడ్డి అరెస్టవ్వడం సంచలనం సృష్టించింది. అన్ని పక్కా ఆధారాలతో అరెస్టు చేయడంతో ఇంకా జైల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎంఆర్ కేసులో కోనేరు ప్రసాద్, మైనింగ్ కేసులో రాజగోపాల్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులంతా జైలు ఊచలు లెక్కించారు. రాష్ట్ర చరిత్రలో అరెస్టైన తొలి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. సేవే లక్ష్యం అంటూ ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన లక్ష్యాలు నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మి విలీనం చేస్తున్నట్లు, అందుకనుగుణంగా హస్తం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సిద్ధమేనని చెప్పుకొచ్చారు. తీరా ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంలో తమ వాళ్లను పట్టించుకోవడం లేదంటూ ఒక్కసారిగా మనసులో మాటను చెప్పకనే చెప్పేశారు. ఆ ప్రభావమే పీఆర్పీకి మంత్రి పదవులు దక్కేందుకు మార్గం సుగమం చేశాయి. పిసిసి అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఊగిసలాటల మధ్య బొత్స సత్యనారాయణ అనూహ్యంగా పార్టీ పగ్గాలు చేపట్టారు. ముఖ్యమంత్రి పదవి ఆంధ్ర ప్రాంతానికి దక్కిన నేపథ్యంలో పిసిసి పగ్గాలు తమకే దక్కుతాయనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు అడియాసలయ్యాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారై ఉంటే పిసిసి పగ్గాలు తెలంగాణ నేతలకివ్వడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి అలా జరగలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది కాలంగా ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన తీరు వార్తల్లో ప్రధాన అంశమైంది. ముఖ్యంగా సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రాంతం మొత్తం స్తంభించినా అష్టకష్టం మీద సమస్యను గట్టెక్కించగలిగారు. ముందుండి మరింత మంచి కాలమంటూ ఉద్యోగ జాతరను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితురాలై జిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసిన నలిని తిరిగి విధుల్లో చేరటం, ఆ తర్వాత ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం, ఇవన్నీ వార్తల్లో నిలిచాయి. మొన్నటికి మొన్న ప్రత్యేక తెలంగాణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు నలిని. ముళ్లపూడి రమణ, నూతన్ ప్రసాద్, ఈవీవీ సత్యనారాయణ, రామ్రెడ్డి, దాసరి నారాయణరావు సతీమణి పద్మ, అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ కాలం చేశారు. రింగ్ రోడ్డుపై మాజీ క్రికెటర్ హజారుద్దీన్ కొడుకు అయాజుద్దీన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ మృతి చెందటం ఔటర్పై భద్రతను తెరపైకి తెచ్చాయి. ముఠా గొడవలు, దాడుల్లో మద్దెల చెరువు సూరి, సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి తదితరులు హతమయ్యారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొనిచేటి రోసయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆగస్టు 26న రోసయ్య తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు. సత్యం కుంభకోణంలో జైలు జీవితం గడుపుతున్న రామలింగరాజుకు బెయిల్ రూపంలో కొంత స్వాంతన చేకూరింది. సుప్రీంకోర్టు 4 నవంబర్ 2011న రాజుకు బెయిల్ మంజూరు చేసింది.